అదిరా టాపిక్. మొత్తానికి 2022 కూడా సక్సెస్ఫుల్ గా లాగేసేవరా, ఏం పని చేయకుండా. ఏం సాటిస్ట్ గాడు అన్నా, ఇయర్ మొత్తం నా చేత గుడ్డు చాకరీ చేయించి ఇయర్ ఎండ్ వచ్చేసరికి ఏం చేశాను అడుగుతావా? ఏదో దా డెక్క తెప్ప తగిలేడు మహాపాపం అన్నా, ఏం సాధిస్తావు అన్నా? హలో హోల్డే, అంత ఎమోషనల్ డైలాగ్ లేకమ్మా. నువ్వు ఎంత గొప్పగా పనిచేసావో నాకు తెలుసు, ఆ క్లయింట్ కి తెలుసు. తమరి గొప్పతనం గురించి ఇయర్ అండ్ డిస్కషన్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను పిలిచిన పర్పస్ వేరు. సర్లే, ఆ డిస్కషన్ లో కూడా ఏం జరుగుతుందో నాకు తెలుసు, కానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. ఇయర్ అండ్ లీవ్స్ ఎప్పుడు తీసుకుంటామని అడుగుదామని పిలిచారా? తమరి లీవ్స్ వేరే వాళ్ళతో క్లాస్ కాకుండా చూసుకోవాలి కదా. మరి ఇదో టైట్సింగ్ కదా బొక్కలోది. థ్రూఅవుట్ ద ఇయర్ లీవ్స్ ఇవ్వమంటే ఏడుస్తారు, ఇయర్ ఎండ్ వచ్చేసరికి లీవ్స్ తీసుకోవడం ప్రెజర్ పెడతారు. మీరేంటో మీ విధానాలు ఏంటో నాకు ఇప్పటికే అర్థం కావన్నా. ఎంఎన్సీలు అంటే అంతేరా, ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంటాం. అయినా ఈ సినిమా డైలాగులకి ఏం గానీ తమరు లీవ్ ప్లాన్ ఏంటో చెప్తే నేను. సర్లే, ఈ మంత్ లో లాస్ట్ వీక్ మొత్తం లీవ్స్ తీసుకుంటాను, ఓకేనా? న్యూ ఇయర్ చాలా పగడబందీగా ప్లాన్ చేసినట్టున్నావు తౌఫిక్. ఎక్కడికి రా ట్రిప్? గోవానా? ఎందుకన్నా హేళన చేస్తావు? నాకు వచ్చే జీతానికి మా యూత్ గైస్ తో ట్రిప్ వేద్దాం అంటేనే భయం వేస్తుంది. నువ్వేమో గోవా ట్రిప్ లు అంటావా? కంపెనీ ఏమో ఈ సంవత్సరం వేరియబుల్ పే ఇవ్వలేదు, బోనస్ ఇవ్వలేదు, హైక్ అసలు ఆ మాట కూడా వద్దు. అలాంటిది డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నా నాకు. ఏం అడుగు, తిరిగి తిరిగి అదే పాయింట్ కి వస్తావు. జీతం తక్కువ ఏడ్చే బదులు పర్ఫామ్ చేసి హైక్ కొట్టచ్చు కదరా. నువ్వు ముందు హైక్ ఇచ్చేయడు, అప్పుడు పర్ఫార్మెన్స్ గురించి అడుగు. ఓ మై కడవులే, అది నెవర్ ఎండింగ్ లూప్ గానీ అదే వీక్ నేను లీవ్ లోకి వెళ్తున్నాను. సో మెయిల్ బాక్స్ చెక్ చేసుకుంటా ఉంటు, ఏమైనా అర్జెంట్ రిక్వెస్ట్ వస్తే అటెండ్ అవ్వాలి. ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నా? బ్యాంకాక్ రా. నీ పని బాగుందన్నా, ఇయర్లీ హైక్ తీసుకుంటావు, ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వేస్తావు. కష్టం మాది సుఖం నిది, హ్యాపీ గుడ్ మేనేజర్. రే నీకు దండవరా బాబు, నిన్ను అనవసరంగా డిస్కషన్ పిలిచాను, మెయిల్ పెట్టమంటే సరిపోయేది. నీ మీద అరిచే ఓపిక కూడా నాకు లేదురా బాబు. వెళ్ళిపోరా బాబు, వెళ్ళిపో. బ్లడీ నాన్సెన్స్.